చేశారు. రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. గారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. సార్, రైతు భరోసా కిందిస్తున్నాము.
మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్యశ్రీతో రోగాలు మాయం. మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్యశ్రీతో రోగాలు మాయం. విద్యార్థికి రియాలు మాయం, విద్యార్థికి రీయింబర్స్మెంట్, పేదన్నకు గృహ నిర్మాణం, వృద్ధులకు పింఛన్ పథకం, వృద్ధులకు పింఛన్ పథకం. నన్నే కదిలే సైన్యం, డ్వాక్రాకు చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే నాలుగు దఫాలుగా నేరుగా చేతికే ఇస్తామని చెప్పి మంచి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. వడ్డీ లేకుండా డ్వాక్రా రుణం, తెలుగింటి చెల్లెళ్లకు జగనన్న వరం, సన్నకారు రైతులకు కొండంత సాయం, పెన్షన్ల పెంపుతో అందించే ధైర్యం. వడ్డీ లేకుండా డ్వాక్రా రుణం, తెలుగింటి చెల్లెళ్లకు జగనన్న వరం, సన్నకారు రైతులకు కొండంత సాయం, పెన్షన్ల పెంపుతో అందించే ధైర్యం. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ, ప్రాణాలను నిలబెట్టే సంజీవని, సంక్షేమమే తన ఆశయం, సంక్షేమమే తన ఆశయం. ఇది కాదా, ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్. పెన్షన్ వెయ్యి 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి ఒక్కమంది తాతకు చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడిని తల్లులు బడికి పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున ఇద్దరికి 1000 రూపాయలు. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 1500. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. 5ఏళ్లలో గృహ నిర్మాణం, అమ్మ ఒడి పథకంతో అందరికీ న్యాయం, అర్హతున్న విద్యార్థికి అందించే సాయం. 5ఏళ్లలో గృహ నిర్మాణం.